ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కృపా సమృద్ధి అన్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక సమయాన్ని మనకిచ్చినాడు. గతంలో అనేక సంగతులు మనము ధ్యానం చేసుకోగలిగితే, మరి ఈ దినానికి కూడా కొన్ని సంగతులు జీవం కలిగిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకొని ప్రభునామాన్ని గణపరచుదాం. ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేళ్ళు పొందుదాం. దేవుడు అట్లు మనకు సాయం చేయనుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము, భక్తుడైన యోహాన్ రాసినటువంటి ప్రకటన గ్రంథము 1:3 ఈ మాటలు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. గమనించండి, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధనిలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు అర్థమయ్యేటట్టుగా మనకు దేవుడే బోధించునుగాక. ప్రియులారా, దేవుని మాటలు మనతో మాట్లాడుచున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం శ్రద్ధగా ఆలకిస్తే మనము వాటిని గైకొనటానికి వీలవుతుంది. ఒకవేళ మనము మాటలను సరిగా వినలేదనుకోండి, సంగతిని సరిగా వినలేదనుకోండి, దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి వీలు కాదు. చూడండి, చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థిని మనం జ్ఞాపకం చేస్తే, స్కూల్లో పాఠాలు చెబుతున్నప్పుడు టీచర్ చెబుతున్న సంగతులను సరిగా వినకపోతే మరి పరీక్షా సమయం వచ్చేటప్పటికీ అర్థం కాక మరి ఏమీ వ్రాయలేకపోతాడు ఒక విద్యార్థి. అలాగనే పిల్లలు దేవుని గ్రంథంలో వ్రాయబడిన సంగతులను మనం విని గ్రహించి అలాగున నడుచుకుంటే మనము ధన్యులమట. మనము ధన్యులము కావాలనే దేవాది దేవుడు ఈ మాటలను మన కొరకై రచించి పెట్టి ఉన్నాడు. నిజంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము మానవుని విమోచన కొరకు, లేక మానవుడు పాపములో నుంచి విడిపించబడి నిత్యరాజ్యమునకు నడిపించటానికి కొరకే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ లోకంలో ఒకవేళ ఎన్నో గ్రంథాలు ఉండవచ్చు, జ్ఞానులు, మేధావులు, కవులు ఎన్నో గ్రంథాలు రచించినారు. ఎన్నో గ్రంథాలు రచించినా కూడా అవన్నీ ఒక ఎత్తు అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం లేక పరిశుద్ధ గ్రంథం, సత్యవేద గ్రంథం, ఇది మరి నిజముగా మానవుని ఉన్నతి కోరినది, మానవుని విమోచన కోరినది, మానవుని సరిచేయటానికి కొరకై వ్రాయించి పెట్టినది. ఎవరు రాసినారు ఇది? ఎవరు రాసినారంటే పరిశుద్ధుడైన దేవుడే నీ కొరకు నా కొరకు వ్రాయించి పెట్టినాడట. పరిశుద్ధుడైన దేవుడే ఈ సృష్టికి మూలమైనటువంటి దేవుడు, అనంతుడు, బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయనయందు గుప్తములై ఉన్నటువంటి దేవుడు, జ్ఞానమునకు మూలమైన దేవుడు మన కొరకై ఈ మాటలను వ్రాయించి పెట్టినాడు. కాబట్టే పరిశుద్ధుడైన దేవుడు తానే పలికిన మాటలు గ్రంథస్థము చేయబడినవి కనుకనే ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తూ ఉన్నారు. ఎన్నో గ్రంథాలు ఉన్నా వాటికి ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథం అని పేరు లేదు, కానీ ఒక బైబిల్కి మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని పేరు. కాబట్టి పిల్లారా, ఈ పరిశుద్ధ గ్రంథము మానవుణ్ణి పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉందట. ఒకసారి గ్రంథాన్ని మనము ఎవరు రచించినారు, లేక ఎట్లా దేవుని మాటలు ఎట్లా గ్రంథస్థము చేయబడినాయి అని మనం గమనించినట్లయితే, దాదాపు 1600 కాలంలో, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, 1600 కాలంలో 40 మంది దేవుని దాసులు, దేవుని పిలుపునకు లోబడినటువంటి వారు రచించినటువంటి గ్రంథము. చూడండి, ఒక వ్యక్తి ఈ లోకంలో మహా అంటే 100 సంవత్సరాలు జీవిస్తాడు, ఇంకా కొంచెం 120 సంవత్సరాలు జీవించిన వారు కూడా లేకపోలేదు. అయితే ఈ గ్రంథం రాయబడిన కాలం అయితే 1600 సంవత్సరాలట. అంటే ఒకరికి ఇంకొకరికి సంబంధం లేకుండా
ఆరంభంలో వ్రాసినటువంటి వ్యక్తికి చివరిలో వ్రాసినటువంటి వ్యక్తికి సంబంధమే లేదు. వందల సంవత్సరాల తేడాలో మరి ఈ గ్రంథాన్ని రచించినారు. మరి ఈ గ్రంథాన్ని ఇంత సుదీర్ఘమైన కాలము 40 మంది భక్తులు రాస్తూ ఉండగా ఆ అందులోని సారమేంటి, సారాంశం ఏంటా అంటే, పరిశుద్ధుడైన దేవుడు సృష్టిని ఎలా సృష్టించినాడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ మానవుణ్ణి ఎలా విమోచించినాడు, లేక ఈ మానవునికి రాబోయే ఆ తీర్పు నుండి మానవుని ఎలాగన తప్పించినాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమనంతటినీ రంగరించి ఇందులో వ్రాసినాడట. ఇందులో దేవుని ప్రేమను కుమ్మరించినారు. కారణం ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే ఈ మాట ఇట్లా వ్రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడట ఈ లోకమును ఎంతో ప్రేమించినాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని. అంటే దేవుని ప్రేమ మానవుణ్ణి విమోచించటాని కొరకై మన దగ్గరికి కృపా సత్య సంపూర్ణుడుగా మన దగ్గరికి వచ్చి మన మధ్యలో నివసించి మన కొరకై ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించి మనకు బోధించి మనల్ని సరిచేసి నిత్యరాజ్యానికి నడిపిస్తున్నటువంటి సంగతిని ఇక్కడ ఈ గ్రంథంలో రాయించి పెట్టినారు. ప్రిలారా, ఆది కాండము మొదలుకొని, అనగా ఆ పాత నిబంధనలో మొట్టమొదటి గ్రంథం మొదలుకొని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం వరకు కూడా చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమే, దేవుని యొక్క అనంత ప్రేమ, దేవుని యొక్క అనంత న్యాయము, దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క కనికరము, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో రాయించి పెట్టాడు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా గమనించండి, చాలా మనం అనుకుంటాము, మరి మనుషులు ఏమనుకుంటారంటే గ్రంథాన్ని చాలామంది రాసినారు. ఒక సహోదరునితో నేను కలిసినప్పుడు ఆయనకు దేశ ప్రేమను గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరుడు ఇట్లా అన్నాడు, ఏముంది బైబిల్లో మత్తయి మార్కు లూకా అనువారు వారు రాసినటువంటి పత్రికలే కదా, ఒక్కొక్కరు ఒక విధంగా పత్రికలు రాసినారు అని వారంటా ఉన్నారు. పిల్లరా, ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి గ్రంథాలు వారి ఊహకు, వారి ఆలోచనలకు, వారి తలంపులకు ఏది వస్తే అది రాసినారేమో, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అయితే నిజముగా పరిశుద్ధాత్ముడే ప్రేరేపించి, పరిశుద్ధాత్ముడే మానవుని అవసరం నిమిత్తమై తాను పలికించినటువంటి మాటలు రాసినారట. అదే విషయాన్ని భక్తుడైన పేతురు తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు 2:21 రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూడండి, మనుషుని ఇచ్చని బట్టి దేవుని మాటలు బయటికి రావట. ప్రవచనము, దేవుని సంగతులు నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెబితే అది దేవుని సంగతులు కావు. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే దేవుని మాటలు ఏమని చెప్తా ఉన్నాయంటే, ఇక్కడ చూడండి, మనుష్యుని ఊహలో పుట్టినది లేఖనము కాదు, ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలకబడిన మాటల చేత నింపబడిన గ్రంథమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ మాటలు వినువారు, చదువువారు, వినువారు, గ్రహించువారు ధనిలు అని వ్రాయబడింది. పిల్లారా, అంతేకాకుండా గమనించండి, మరి ఈ గ్రంథాన్ని 1600 కాలంలో 40 మంది గ్రంథకర్తలు రాసిరి అని మనం చదువుతున్నాము, చెప్పుకుంటున్నాము. అయితే వారెవరెవరు, ఎలాంటి మరి వారికి ఉన్న జ్ఞానం ఏంటి, వారికి ఉన్నటువంటి స్టేటస్ ఏంటి అని మనము
గమనించేట్లయితే అందులో కొందరు రాజులు ఉన్నారు, కొందరు ప్రవక్తలు ఉన్నారు, కొందరు చక్రవర్తులు ఉన్నారు, కొందరు కవులు ఉన్నారు, కొందరు వేదాంతులు ఉన్నారు, కొందరు మరి వైద్యులు ఉన్నారు, సుంకం వసూలు చేసేవారు ఉన్నారు. అంతేకాకుండా పశువుల కాపరులు కూడా ఉన్నారట. పశువుల కాపరులు ఏమి జ్ఞానము లేనివారు. అయితే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి చేత నింపబడి దేవుని సంగతులను పలికిరి అని వ్రాయబడింది. కాబట్టి దేవుని సంగతులు మనిషిని ఇచ్చని బట్టి వారి జ్ఞానాన్ని బట్టి వచ్చినవి కావు. ఈ లోకంలో గ్రంథాలైతే తమ తమ మేధస్సుకు తగ్గట్టుగా వాళ్ళు రాసుకున్నారు, అది అటు పక్కన పెడితే మానవుని ప్రేమించి దేవుడు పలికించిన మాటలు అవి సొంత మనిషిని యొక్క జ్ఞానము చేత వచ్చినవి కాదు, కానీ దేవుడే పలికించినట. ఆ మాటలు ఇంకా మనకు ఎట్లా వాటిని మనం అర్థం చేసుకోవచ్చు అంటే పిల్లారా గమనించండి, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తన 2వ పత్రికలో 3వ అధ్యాయము 16, 17 వచనాల్లో చూసినట్లయితే ఇట్లా వ్రాయబడి ఉన్నది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. చూడండి, దేవుడు దైవావేశం చేత నింపి వ్రాయించి పెట్టేటువంటి ఈ మాటలు ఏం చేస్తాయట అంటే మనుషునికి మరి ఉపదేశాన్ని ఇస్తాయి, అంతేకాకుండా మరి తప్పులు ఖండిస్తాయి, తప్పులు దిద్దుతాయి, అంతేకాకుండా నీతి యందు శిక్ష చేస్తాయి, నీతిని గురించి నేర్పిస్తాయి. ఈ లోకంలో ఒకసారి మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం రాయబడిందంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాయబడిందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడునూ లేడు, అందరూ త్రోవదప్పి ఏకముగా పనికి మాలిన వారైది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైన లేడు. చూడండి, దేవుని మాటలు మానవుని యొక్క స్థితిని ఎత్తి చూపిస్తూ ఉన్నాయి. మానవుడు నీతిలో లేడట. 3వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఏం రాయబడిందంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుని మహిమను పోగొట్టుకున్నారట, దాన్ని అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. దేవుని మహిమను చూడలేని కనులు, దేవుని మహిమను గ్రహించలేని హృదయం మనుషుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు కాడు మనుషుడు, పాపము చేసి దేవుని మహిమ నుండి దూరమైపోయినాడు. దేవుడైతే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. కనుకనే ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడంటే మనిషినికి నీతిని ఉపదేశించటాని కొరకాయ్, ఈ మనిషిని సరిచేసి తిరిగి నీతిమంతునిగా మార్చటాని కొరకాయ్ ఈ గ్రంథంలోని మాటలు వ్రాయించి పెట్టి ఉన్నాయి అని ఈ గ్రంథమే మనతో మాట్లాడుతూ ఉంది. వాస్తవమే, ఎందుకంటే అవి దేవుని మాటలు కనుక అవి మనిషినితో మాట్లాడుతాయి, మనిషిని తప్పును ఎత్తి చూపించి సరిచేస్తాయి, నీతి అందు శిక్ష చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఇదిగో మనల్ని సరిచేయటాని కొరకాయ్, నిన్ను సరిచేయటానికి, నన్ను సరిచేయటానికి దేవుని మాటలుతో నింపబడినటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు అవి అన్నీ కలిసి ఒక పుస్తకం. అందుకనే మరి బిబ్లియోన్ అన్నటువంటి గ్రీకు మరి మాట నుండి, అనగా పుస్తకముల సముదాయము అన్నటువంటి మాట నుండి వచ్చినదే ఈ బైబిల్. బైబిల్ గ్రంథం అంటే 66 పుస్తకాల చేత నింపబడింది. ఈ 66 పుస్తకాలు నిత్యము మనతో మాట్లాడుతూ ఉంటాయి, మనతో మాట్లాడుతూ ఉంటాయి దేవుని గ్రంథంలో. ఇంకా కొన్ని దృష్టాంతములు మనం గమనించినట్లయితే ప్రియులారా, 1 కొరింథీ 10వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతున్నా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి,
ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనమును చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. చూడండి, ఒక జనాంగముని గురించి రాస్తున్నాడు. వారు దేవుని మాటకు లోబడకపోగా వారెంతో నష్టాన్ని పొందినారట. వారు అరణ్యంలో రాలిపోయినారు, చనిపోయినారు, దేవుని కోపమునకు వారు గురైనారు. కాబట్టి వాటిని గురించి ఎత్తి రాస్తూ ఉన్నాడు ఈ గ్రంథంలో. రాస్తూ, ఇదిగో వారు అలాంటి నష్టంలోనికి వెళ్ళిపోయినారయ్యా, మీరు నష్టంలోనికి వెళ్ళిపోకూడదు, అలాంటి నష్టములోనికి మీరు వెళ్ళిపోకూడదు. కాబట్టి 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకు బుద్ధి కలగటానికి, మనకు బోధ కలగటానికి, మనకు మంచి విషయాలు మనకు బోధించటానికి కొరకై దేవాది దేవుడు మనల్ని ప్రేమించుట ద్వారా ఈ గ్రంథాన్ని మనకిచ్చినాడు. ఎంత మంచి దేవుడు! నీవెప్పుడైనా ఈ గ్రంథాన్ని గురించి ఆలోచన చేసినవా? ఒకవేళ గ్రంథాన్ని చదివిన వారు ఈ మాటలు వింటూ ఉండవచ్చు, లేక గ్రంథము ఎరగని వారు ఈ మాటలు వింటూ ఉండవచ్చు. అయ్యా అమ్మ, దేవుడు నిన్ను ప్రేమించడం ద్వారా తాను అనేక సంగతులు ఈ గ్రంథంలో లెక్కించి నిన్ను విమోచించుట కొరకాయి, నీకు తన ప్రేమను అర్థమయ్యేటట్టుగా చూపుట కొరకాయి ఈ గ్రంథాన్ని వ్రాయించి పెట్టినాడు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎంతో శ్రేష్టమైనటువంటి సంగతులతో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు ఇట్లా వ్రాయబడి, నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మరణము నుండి జీవములోనికి దాటింపజేసే మాటలే ఈ మాటలు అని చెప్తున్నాడు. నా మాట వింటే మీరు మరణములో నుండి జీవములోనికి దాటింపబడతారు. ఇక తీర్పు మీ మీద లేదు. ఎక్కడి నుంచి వచ్చిన తీర్పు? ముందుగానే చదువుకున్నాం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకొని తీర్పులోనికి వచ్చి ఉండగా అట్టి తీర్పు నుండి మానవులను తప్పించటాని కొరకై తాను ఈ మాటలు మన కొరకై లిఖించి పెట్టాడు. ఈ మాటలు నీవు లక్ష్యముంచుతావా? అందుకని ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటలు గమనించినట్లయితే సమయము సమీపించింది. దేనికి సమయం సమీపించింది? ఈ లోకము గతించిపోవటానికి. ఒకవేళ ఈ లోకము కొంచెం ఆలస్యం చేయవచ్చేమో, కొంచెం ఆలస్యం కావచ్చేమో, ఎందుకంటే మన తాతల తండ్రులు చనిపోయినారు, పిల్లలు పుడుతున్నారు, సంతానం కలుగుతూ ఉంది, మరి వారు పెద్దవారు అవుతున్నారు, చనిపోతూ ఉన్నారు. కానీ ఈ లోకం ఇట్లే ఉంది కదా అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ లోకమన్నా గతిస్తుంది, లేకపోతే నీ సమయమన్నా గతించిపోతుంది. సమయము గతించిపోతూ ఉంది, సమయం ఇక లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? ఈ మాటలు విని నిన్ను నీవు రక్షించుకోవాలి, నిన్ను నీవు రక్షించుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. అదే మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధనులు. నీవు ధనుడవా? నీవు ధనురాలవా? ఈ మాటలు వింటున్నావా? ఇవి నీ కొరకే, ఇవి నీ కొరకే వ్రాయబడినాయి, ఇవి నా కొరకే వ్రాయబడినాయి. ఏ శరీరీ కూడా, ఏ మనుష్యుడు కూడా నిత్య నరకములో పాలు పొందకూడదని, దేవుని ఉగ్రతలో నిలబడకూడదని దేవుని ప్రేమ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చూడండి, ఈ మాటలు ఇంకా ఏమి మనకు బోధిస్తాయంటే, యోహాను భక్తుడు తన సువార్తలో 20వ అధ్యాయంలో తను రాస్తున్న మాటలు మనం గమనించినట్లయితే, దయచేసి చూడండి 20వ అధ్యాయము 30-31వ వచనము. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాసి వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. పిల్లారా, ఇవి తప్పుదిద్దటానికి, శిక్ష చేయటానికి, బుద్ధి కలగటానికి రాయబడినాయని చెబుతూ ఉన్నా, అయితే వీటన్నిటి యొక్క ఫలితం ఏంటి అంటే,
తప్పుదిద్దుకోవడము, బుద్ధి కలగడము, నీతి యందు శిక్ష చేయబడము, దీని యొక్క ఫలితం ఏంటంటే నిత్యజీవము. నిత్యజీవం. అందుకనే యోహాను 3:16 మనం చదువుకున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసము ప్రతివాడును నశింపక. ఎవరూ నశించటానికి ఇష్టం లేదు. ప్రతివాడు నశింపకుండా నిత్య జీవాన్ని పొందటానికే దేవుడి మాటలు ఇదిగో ఈ గ్రంథంలో రాయించి పెట్టాడు. మరి ఏ గ్రంథం కూడా నేను నిత్య జీవానికి నడిపించదు. ఒకవేళ కొంత జ్ఞానాన్ని లేక చరిత్ర సంగతులను చూపించవచ్చునేమో, కానీ ఈ గ్రంథము చరిత్ర గ్రంథము. ఈ గ్రంథము గతము, భూత, వర్తమాన, భవిష్యత్తు కాలములను గురించి చర్చించే గ్రంథం. ఒకవేళ గ్రంథకర్తలు రాస్తున్నటువంటి విషయాలు ఒకవేళ వారికి తెలిసిన సంగతులు రాస్తూ ఉండవచ్చు, చరిత్ర రాయొచ్చు, చరిత్రకారులు చరిత్ర రాస్తారు. అయితే ఈ గ్రంథము చరిత్ర రాయడం కాదు, కానీ వర్తమాన కాలము గురించి, భవిష్యత్తు కాలము గురించి రాసిన మాటలు, భవిష్యత్తు కాలములో మరి ఉన్నటువంటి సంగతులను ఎత్తి చూపిస్తున్న మరి గ్రంథమైనది. కాబట్టి ఈ గ్రంథాన్ని నీవు ఎరగవలసిన వాడవై ఉన్నావు, ఈ గ్రంథాన్ని నీవు ఎరగవలసిన దానవై ఉన్నావు. పిల్లరా, ఏంటి ఆ భవిష్యత్తు కార్యక్రమం అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఒక మాట ఇలాగను రాయబడింది, అదేంటనగా, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, అటు తర్వాత తీర్పు జరుగును. మనుష్యులు ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే. లోక సామెత కూడా ఉంది, పుట్టినవారు గిట్టక మానరు అని. ప్రతివాడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, కానీ వెళ్ళిన వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? తీర్పులోనికి వెళ్తున్నారు, తీర్పులోనికి. ఆ తీర్పు ఎలాంటిది? ఈ లోకపు తీర్పులు అయితే కొన్ని తారుమారు చేయొచ్చు కదా, ఈ లోకపు తీర్పులు తారుమారు చేస్తారు. పొద్దున భయంకరమైన తీర్పు వస్తే సాయంకాలానికి ఆ తీర్పు యొక్క మరి మరి దాని యొక్క విలువ తగ్గిపోయినట్టుగా, దాని పవర్ తగ్గిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. చాలా సంగతులు మనకు తెలుసు పిల్లారా. మరి దేవుని తీర్పు లాంటిది కాదు. దేవుని తీర్పులో నిలబడితే పాపము చేసిన వారు నిత్యనరకాగ్నికి. దేవుని మాటలు విని అందులో వ్రాయబడిన సంగతులు గ్రహించి రక్షణ పొందిన వారు నిత్యరాజ్యానికి వెళ్ళిపోవాల్సిందే. నిత్యరాజ్యానికి వెళ్తారు. నీకు నిత్యరాజ్యం కావాలన్నా ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆయన చేసిన కార్యం? ఏంటి ఆయన చేసిన కార్యం అంటే, ఆయన మానవుల పాపమును పరిహరించటాని కొరకై ఆయన వెల చెల్లించినాడు. ఈ బైబిల్ గ్రంథంలోని మొత్తము మాటల యొక్క, ఈ గ్రంథంలోని వృత్తాంతం యొక్క సారాంశం ఏంటంట అంటే, మానవుల కొరకు, నీ కొరకు, నా కొరకు దేవాది దేవుడే ప్రేమ కలిగిన వాడే ఈ లోకానికి వచ్చి వెల చెల్లించి మనల్ని కొని నిత్యరాజ్యానికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంగతులు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. నీవు గ్రహించినావా? ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? అవి నీ కొరకే అని నీకు అర్థమైందా? పరిశుద్ధాత్ముడు నీ కొరకే వ్రాయించి పెట్టినాడు, అర్థమైందా? అర్థం కాకపోతే పీడాప్రియ సహోదరి, అయ్యా అమ్మ, ఈ దినాన్న, ఈ సమయంలో, ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రక్షణ దినంలో, ఈ అనుకూల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు యేసు క్రీస్తును నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరిస్తే ఆయన మాటలు లేక ఆయన కల్వరి శిలువలో చిందించినటువంటి కల్వరి రక్తధారలు నిన్ను పాపము నుంచి, శాపము నుంచి, తీర్పు నుంచి రక్షించి నిత్యరాజ్యానికి నడిపిస్తూ ఉంది. పిల్లారా, ఇట్టి అవకాశము, ఇది ఏదైనా మరి సొమ్ము వెల చెల్లించాల్సిందా? కానే కాదు, ఉచితమైనటువంటి రక్షణ. అందుకని చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందు. ఇంత శ్రేష్టమైనటువంటి సంగతులను, ఇంత శ్రేష్టమైనటువంటి విషయాన్ని లిఖించి పెట్టినటువంటి ఈ గ్రంథాన్ని నీవు పడచెవిన పెడితే, ఈ మాటలను నీవు ఖాతరు చేయకపోతే నేనెవడు తప్పిస్తాడు? నీ సొమ్ము నిన్ను తప్పించదు, నీ డబ్బు నిన్ను తప్పించదు, నీ అధికారం నిన్ను తప్పించదు, నీ కులము నిన్ను తప్పించదు, నీ ప్రాంతం నిన్ను తప్పించదు. ప్రియ సహోదరి,
యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చినాడు. ఆయన దిగి వస్తున్నాడు అన్న మాటలు కూడా ఇందులో ముందుగానే రాయించి పెట్టినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో శరీరధారిగా అవతరించడానికి ముందుగా 750 సంవత్సరాల క్రితమే ఆయన గురించి రాసిన, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఆయన మన పాపములను భరిస్తాడు, మన వ్యసనములను భరిస్తాడు, మనందరి దోషము ఆయన మీద పడుతుంది అని యెషయా గ్రంథంలో అనేక సంగతులు ముందుగానే రాయించి పెట్టినాడు. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడుతూ ఉన్నాడు, ఆయన భుజముల మీద భారం ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు. ప్రియ సోదరి, ఈ మాటలన్నీ కూడా ఇందులో రాయబడినాయి. విమోచకుని గురించినటువంటి సంగతులు, నీ విమోచనకు సంబంధించిన సంగతులు ఇందులో ఉన్నాయి. నీ కొరకై ముందుగానే రచించి నిన్ను విమోచించటానికి ఏర్పాటు చేయబడినటువంటి మార్గం ఇది. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పలికిన మాట యోహాను సువార్త 14:6 రాయబడింది, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఏంటి కారణం ఏంటంటే ఆయనే నీ విమోచకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే సర్వ మానవాళి పాపమును పరిహరించి కడిగి వెలజల్లించి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున సమాధిని జయించి లేచిన మృత్యుంజయుడైన యేసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అని అర్థం. రక్షించే రక్షకుడు నీ కొరకు చేసిన కార్యమును దేవాది దేవుడు ఈ గ్రంథంలో రాయించి పెట్టినాడు. నీవు ఎప్పుడైనా వాటిని గ్రహించినవా? గ్రహించకపోతే ఈ శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో నీవు గ్రహించాలని ప్రేమతో నిన్ను దేవాది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ రక్షింపబడినవాడవా, ఇంకా ప్రభువును ఘనముగా ఊరేగించు, అవును నా ప్రభు నన్ను రక్షించినాడని నీవు చెప్పగలిగి ఈ మాటల ద్వారా నీవు సంతోషమును అనుభవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏమి రాయబడింది ఇక్కడ? ఇదిగో సమయము సమీపించింది, గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధనులు. నీవు ధనుడవా? ధనుల గుంపులో నీవు ఉన్నావా? లేకపోతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు ధన్యుడవుతావు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి నిత్య రాజ్యంలో మోక్ష రాజ్యంలో నీవు పాలు పొందుతావు. దేవుడు అట్లు నీకు సహాయం చేయనుగాక. ప్రిలారా, రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని మరి ఆ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల గురించి కూడా కొన్ని మాటలు విశదంగా మనము తెలుసుకోవటానికి దేవుడు మరి సమయాన్ని ఇస్తాడని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకనగా దేవుని సంగతులు మనం నేర్చుకోవటం మనకు మేలు, మనం ధన్యులమవుతాం. అలాంటి శ్రేష్టమైన సంగతులను దేవుడే మనకు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.